అదే అమ్మవారి గుడికనే వెళ్ళాం సార్ మేము. ఏమైంది గుళ్ళో? గుళ్ళు ఏం అవ్వలేదు సార్ బలవంతంగా బలవంత్ మ్యారేజ్ చేసుకున్నాం. ఎవరు కామేశ్ ఎవరిని చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు. సిగ్గులేదురా, మీకు పెళ్ళి అయింది కదమ్మా. మళ్ళీ చేసుకున్నాడు సార్. ఐఎమ్ మ్యారీడ్ సార్, ఐ హ్యావ్ టూ చిల్డ్రన్స్. మీరు ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు. తెలుగులో చెప్పినా కన్నా నాకు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మళ్ళీ తర్వాత ఏం చేసినారు? వాళ్ళ అమ్ములు ఇంటికి వెళ్ళాం సార్. ఎవరు అమ్ములు ఇంటికి? కామేష్ వల్ల. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. కామేష్ అమ్ములు ఇంటికి ఎందుకు పోయినారు? మా ఇంటికి వెళ్ళలేదు సార్. తాడాడు పడేసి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి. నువ్వు నీకు పిల్లలు లేరా? మరి వాళ్ళ కోసం బతకవా? తల్లివి కదా నువ్వు. మరి ఏంది నువ్వు చేసింది? అవును సార్ అంట. వాళ్ళ ఇంటికి పోయినాక ఏమైంది? అంటే మా ఆయన పేరు ఎత్తాను సార్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీకు ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని నమ్మి. ఇప్పుడు నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ అప్పుడు ఇలా ఆయన గుర్తొచ్చాడు. ఇంటికి పోయినంత వరకు బాగా కూర్చేంటారు, ఇంటికి పోయినాక ఆయన గుర్తొచ్చినారా? వాళ్ళ ఇంటికి ఆడ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అటు సైడ్ ట్రావెలింగ్ తెలియదు సార్. మళ్ళీ పంచి. మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు, ఏమైంది మా? ఏం అవ్వలేదు సార్. మా హస్బెండ్ రామ పుత్త కూడలా అన్నారా? రామ పుత్త కూడలా అన్నారా? ఏంటి బ్రో అంత మాట అన్నారు? కాదు సార్, ఎక్కడికి తీసుకెళ్దామని చెప్పేసి నేను అబ్బాయిని అడిగాను సార్. చాలా గొప్ప పని చేసి అడిగితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే నాకు పెళ్ళైందమ్మా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? నీ కొడుకు చేసిన పని ఇది, మరి నేను ఇంటికి వెళ్ళాలి, ఏంటి ఇది అని చెప్పి నేను అడిగాను సార్. గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే. మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు, ఇదే కరెక్ట్? అదే నిజం చెప్పండి. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి మా. ఏ మాట్లాడలేదే మా తలక ఎందుకు దించుకున్నావును? ఇష్టపడి చేసుకున్నా. ఏం ట్విస్ట్లు, ఏం జలకులరా. మరి ఇప్పుడు ఏం కావాలమ్మా? అంటే ఇప్పుడు కామేష్ ఉన్నాడా మీ జీవితంలో? వదిలేశాను సార్. అమ్మా అది కాదు, మోసం చేశాను. కామేష్ వదిలేస్తారు? నాకు బాలు కావాలి అనిపించింది సార్. ఏమా ఏమా? ఏ రకంగానే నాకు బాలే కరెక్ట్ అనిపించింది. వాళ్ళు ఫస్ట్ హస్బెండ్. ఓకే ఫస్ట్ హస్బెండ్ బాలు కరెక్ట్ 100%. ఎవడో కామేసి వదిలేసిన తర్వాత అంటే దీనిలో నీతి ఏంటమ్మా? నీతి కూడా తెలియదు. సరే నమస్కారం. నేను కూడా